मोम्माटिकी वैद्युल निर्लक्ष्यं कारणंगाने मृति चेंदिन बालंता नंदिनी कुटुंबानिकी 25 लक्षल रूपायल एक्स्ग्रेशिया मरियु कुटुंबंलो ओकरिकी प्रभुत्व उद्योगं इव्वालनी बीजेपी पार्टी विकाराबाद जिल्ला प्रधान कार्यदर्शी रमेश कुमार डिमांड चेशारु। శనివారం బాధితులకు అండగా బీజేపీ పార్టీ తాండూరు శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి ముందు పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ హాజరయ్యారు। పార్టీ నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। వైద్యుల నిర్లక్ష్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని అలాగే పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ తో పాటు నాయకులు మాట్లాడుతూ ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాలింత నందిని మృతి చెందినట్లుగా పేర్కొన్నారు। వెంటనే సంబంధిత ఉన్నత అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వైద్యులు లేకపోవడంపై మండిపడ్డారు। తాండూరు హైడ్రాబాద్ రోడ్ దుస్థితి వల్ల అనేక ప్రజలు మృత్యువాత పడిన సంఘటనను తెలియజేశారు। ఇటీవల పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం వల్లనే ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు। బాధిత నందిని కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించాలని అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు। 10 రోజుల వ్యవధిలో ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు గొర్రెపల్లి సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్ బాలప్ప, సీనియర్ నాయకులు బంటారం భద్రేశ్వర్, పూజారి పాండు, సందీప్ కుమార్, రమ్య నాయక్, బీజేవైఎం నాయకులు కిరణ్ కుమార్, ముద్దిరాజ్, రామ్ సాగర్, తాండ్ర నరేష్, బాను, తేజ, కార్యదర్శి కృష్ణ, ప్రకాష్, చంద్రశేఖర్, గిరిజన నాయకులు, బావా పవర్, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। మీకున్న ప్రాబ్లమ్ ని మేము 100% సపోర్ట్ చేస్తాం, కానీ నెక్స్ట్ ఇట్లాంటివి మాత్రం రిపీట్ అయితే మాత్రం బాగుండదు సార్। అది దాని విషయంలో ఒకసారి మేము కూడా ప్రభుత్వానికి కలెక్టర్ వాళ్ళకందరికి కూడా మీరు సర్వీస్ చేయాలి, అందరు కూడా మీరు కొంచెం తక్లీఫ్ कठिन चर्या लेन ड्यूटी में सस्पेंड कर लू। अजय एक बात कहें तो सस्पेंड करता नहीं, वो जो कुटुंब में तक्षण में आर्थिक अंग हाथ को ले हनु करता नहीं कहता हुआ मैं ఈ అవకాశం దినేదేనే సేన్ ధన్యవాదాలు। వికారాబాద్ మధ్యలో ఈ రోజు వికారాబాద్ నుంచి వికారాబాద్ మధ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవన్నీ కూడా ఈ రోజు బయటికి రావట్లేదు। వాటన్నిటి మీద నిజంగానే మనం ఆలోచన చేస్తే రోజుకు ఇద్దరు ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము। ఇంతటి దయనీయమైనటువంటి పరిస్థితిలో తాండూరు నియోజకవర్గాన్ని పెట్టి మేము తాండూరు రూపురేఖలు మారుస్తాం, తాండూరుని అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని చెప్పేసి ఈ రోజు ప్రగల్భాలు వాల్చుతున్నటువంటి నేతల్లారా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి। నిజంగానే తాండూరు నియోజకవర్గంలో రోజుకు ఎంతమంది నరక యాతన అనుభవిస్తా ఉన్నారు, ఉదయం లేస్తే రాత్రి పడుకునేంత వరకు ఎంతమంది అనారోగ్యానికి గురవుతా ఉన్నారు, ఎంతమంది కాలు చేతులు ఇరగొట్టుకుని ఇంటికి వెళ్తా ఉన్నారు, ఆసుపత్రిలో పాలవుతున్నారు అనేటటువంటి విషయాన్ని గమనించాలని చెప్పేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం। ఏది ఏమైనా ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ గుంతలమైనటువంటి రోడ్డును కానీ ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో అనేక రకాల ఇబ్బందులతో కూడినటువంటి పరిస్థితులను కానీ ఇక్కడ కావలసినటువంటి స్టాఫ్ లేదు, ఆ స్టాఫ్ని నియమించడం లోపల వైఫల్యాలను కానీ వీటన్నిటిని కనుక పరిష్కరించలేకపోతే ఖచ్చితంగా
వారం రోజు లోపల ఇక్కడ ముందున్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడిస్తాం, అక్కడనే కూర్చుంటాం, అక్కడనే ప్రజల సమస్యలు తీర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడగేదని చెప్పేసి విశ్రమించదని చెప్పేసి ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఈ సందర్భంగా మీకందరి కళ్ళబొల్లి మాటలు చెప్పి గ్రామ గ్రామానికి వచ్చి అనేక రకాలైనటువంటి హంగులు ఆర్భాటాలు చేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీని ఊళ్ళలోకి రానియొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి పిలిపిస్తా ఉన్నాను. ఏ ఊరికి వచ్చినా మీ ఊళ్ళో రోడ్డుపై ప్రయాణించినటువంటి ఆటో వాడు, ఆటో కింద పడి బోల్తా పడి కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని అడగండి, ప్రశ్నించండి. మీకు మీ ఊళ్ళో అనేక రకాల ఇబ్బందులు, సరైన సమయానికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు న్యాయం జరగాలని చెప్పేసి అడగండి. ఈరోజు రోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఈరోజు అనేక రకాల అనారోగ్యానికి గురైనటువంటి సందర్భాలు, పొల్యూషన్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, వీటన్నిటి సమస్యల పరిష్కారం ఏమైందని చెప్పేసి అడగండి. అంతేగాని కళ్యాణ లక్ష్మి పేరు చేత, ప్రభుత్వ పథకాల చేత మీ ఊరికి వచ్చి వాడవాడకు వచ్చి ఫోటోలు దిగి పేపర్లలో పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్ లేపి రాయించుకుంటున్నటువంటి తీరుని మీరందరూ కూడా ప్రశ్నించాలని చెప్పేసి సందర్భంగా పిలిపిస్తూ, రాబోయే రోజులో ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షా నుండి నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న నందిని బాయ్ అనేటటువంటి ఒక గిరిజన మహిళ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై ప్రాణాలు కోల్పోయిందో ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, వెంటనే ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని విషయమై కలెక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎస్ఎం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.